చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిగత జాతకం ఎలా ఉంది, మరి ఆయన కొడుకు నారా లోకేష్ అయితే ప్రయత్నాలు చేస్తున్నారు, మరి ఆయనకి ఎలా ఉండబోతుంది, ఈ విషయాలు అయితే తెలియజేయండి గురుగారు. నేను నారా లోకేష్ గారి జాతకం చూడలేదండి. ఓకే. చంద్రబాబు నాయుడు గారి జాతకం ఉంది, అట్లాగే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం 29/3/1982 మధ్యాహ్నం 2:30 హైదరాబాద్లో ఆవిర్భవించింది. ఆ పార్టీ జన్మనక్షత్రం కృత్తికా నక్షత్రం 4వ పాదం, రాశి వృషభ రాశి, జన్మలగ్నం కర్కాటక లగ్నం అండి. ఆ పార్టీకి 2007-2018 నుంచి 9/7/2034 దాకా ఆ పార్టీకి గురుమహర్ దశ నడుస్తుందండి. గురువు కర్కాటక లగ్నానికి షష్ఠ భాగ్యాధిపతిగా చతుర్థ స్థానంలో ఉండి దశమ స్థానాన్ని చూస్తున్నాడు గురువు. ట్రాన్సిస్ట్ గోచారంలో కూడా ప్రస్తుతం ఆయనకి గురువు లాభస్థానంలో ఉన్నాడు, కానీ ఏప్రిల్ దాకానే ఉంటాడు, నెక్స్ట్ మంత్ April 23 దాకానే ఉంటాడు. ప్రస్తుతం ఆ పార్టీకి 15/6/2023 నుంచి 15/6/2025 దాకా గురుమహర్ దశలో బుధుడి అంతర్దశ నడుస్తుందండి. కర్కాటక లగ్నానికి బుధుడు అతి పాపి, తృతీయ వ్యయాధిపతిగా భాగ్యస్థానంలో నీచభంగాన్ని పొందినప్పటికీ కూడా గ్రహ కారకత్వాలు గ్రహ ఆధిపత్యాలను రెండు జ్యోతిషంలో ఉంటాయండి. ఈ గ్రహ కారకత్వం తీసుకుంటే బుధుడు తృతీయ వ్యయాధిపతి. ఇవన్నీ జ్యోతిష్ శాస్త్రంలో 6, 8, 12 స్థానాలతో పాటు 3, 5 కూడా పాపస్థానమే. 3, 5 అంత పాపస్థానం కాదు, కానీ 12, 5 చాలా పాపస్థానం. సో గురుమహర్ దశలో ఈ బుధుడి అంతర్దశ నడుస్తుంది కాబట్టి ఆ ఎలక్షన్ టైంలో అదే టైంకి వచ్చేటప్పటికి రేపు April 23 నుంచి నెక్స్ట్ మంత్ నుంచి గురువు కూడా గోచారం లోపల మీనరాశి వదిలేసి మేషరాశికి వస్తున్నాడండి. 2 సంవత్సరాలు గురు బలం ఉండదండి. 2023 April నుంచి 2024 April, 2024 April నుంచి 25 April కూడా 1 సంవత్సరం అంతా వేలంలో ఉంటాడు, 1 సంవత్సరం అంతా జన్మలో ఉంటాడండి. మళ్ళీ 2025 మే తర్వాతే గురుబలం వస్తుందండి తెలుగుదేశం పార్టీకి. కాబట్టి ఇప్పుడు వచ్చే అసెంబ్లీ ఎలక్షన్లో 2024 ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ చాలా గట్టి ఫైట్ ఇస్తుంది ఈ వైఎస్ఆర్సీపీ తోటి. ఇచ్చినప్పటికీ కూడా ఆ పార్టీకి అధికారంలోకి రావటం వరకు చాలా కష్టంగా కనపడుతుందండి. ఇక గ్రహస్థితి ఇది, ఎందుకంటే ఫార్మేషన్ డే మనం తీసుకోవాలి, ఇది ఫార్మేషన్ డే అండి. చంద్రబాబు నాయుడు గారు అవును, చంద్రబాబు నాయుడు గారు 28/2/1952 ఉదయం 11 గంటలకు తీసుకున్నానండి చిత్తూరు జిల్లాలో. నేను ఇదే టైం తీసుకొని నేను 2014లో రాశాను. 2014లో ఆయన ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయినాడు, కటింగ్ కూడా మీకు చూపెట్టాను అనుకున్నాను. చంద్రబాబు నాయుడు గారికి 24/2/2010 నుంచి 24/2/2028 దాకా 18 సంవత్సరాలు ఆయనకి రాహు మహాదశ నడుస్తుందండి. రాహు ఆయన లగ్నానికి ఆయన రాశి ఏమన్నా మీనరాశి అండి, రేవతి నక్షత్రం. రేవతి నక్షత్రం 3వ పాదం, మీనరాశి, జన్మలగ్నం వృషభ లగ్నం. రాహు దశమ స్థానంలో ఒక్క రాహు అంటే బాగుండేది, కానీ రవితో హస్తంగతం అయిపోయాడండి. అక్కడ రాహు చాలా వీక్ అయిపోయాడు. ద్వితీయ పంచమాధిపతి బుధుడు, అలాగే రాహు చతుర్థాధిపతి రవి, 3 గ్రహాలు దశమ స్థానంలో ఉన్నాయండి ఆయనకి. ఆయనకి లగ్నాధిపతి శుక్రుడు భాగ్యస్థానంలో ఉన్నాడు కాబట్టి ఆయన మంచి సౌండ్ హెల్త్ అండి, ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఆయన ఈ 70 సంవత్సరాల వయసులో కూడా ఆయన ఇంకా పోరాటానికి, లగ్నాధిపతి ఇందాక నేను చెప్పాను లగ్నాధిపతి ఎప్పుడు బలంగా ఉండాలి. లగ్నాధిపతి బలంగా ఉంటే ఏంటంటే వాళ్ళకి పూర్ణ ఆయుష్ ఉంటుందండి. అట్లాగే ఆయనకి గజకేసరి యోగం కూడా ఉందండి, చంద్రగురువులు ఇద్దరు కలిసి ఆయనకి లాభస్థానంలో ఉన్నారు. కాబట్టి ఆయనకి చంద్రమహాదశ మామూలు యోగం చేయాలి, విపరీత రాజయోగం చేసింది. ఆయన 2 సార్లు ముఖ్యమంత్రి చంద్రమహాదశలోనే అయ్యాడండి. ఆ తర్వాత వచ్చిన కుజమహర్దశ అంత అనుకూలంగా లేదు ఆయనకి, అందుకనే ఇక్కడ 2004లో పోయింది. 99 గెలిచాడు, 2004లో పోయింది, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రావటం జరిగిందండి. ప్రస్తుతం ఆయనకి 12/9/2021 నుంచి 12/9/2024 దాకా ఈ యొక్క రాహు మహర్దశలో ఈ శుక్రుడి యొక్క అంతర్దశ నడుస్తుందమ్మా. ఈ శుక్రుడు అంతర్దశ నడుస్తున్నప్పటికీ కూడా శుక్రుడు లగ్నాధిపతి భాగ్యస్థానంలో ఉన్నప్పటికీ కూడా, ఈ యొక్క మహదశాధిపతి రాహు దశమ స్థానంలో ఉన్నప్పటికీ కూడా, ఇప్పుడు రాహు ట్రాన్సిట్ గోచారంలో మారుతున్నాడమ్మా ఈ నెల అక్టోబర్, ఈ సంవత్సరం అక్టోబర్ 30 మీనంలోకి వెళ్తాడు. ప్లస్ మెయిన్గా ఏలినాడు శని మొదలైందమ్మా, 30 సంవత్సరాల తర్వాత ఆయనకి ఇప్పుడు ఏలినాడు శని మొదలైంది. అంటే ప్రపంచంలో ఉన్న మీనరాశి వాళ్ళందరికీ కూడా ఏలినాడు శని మొదలైంది.
ఏన్ఆర్సి అని మొదలవటం ఒకటేను తది మహాదశాధిపతి రాహు ఏం చేస్తాడంటే కొన్ని రోజులు మనిషిని పైకి లేపుతాడమ్మ ఒకసారి సడన్గా పాతాళంలోకి పడేస్తాడు అది ఈ రాహు మహాదశలో ఈ శుక్రుడు అంతర్దశ ఆయనకి ఒక 60 సీట్లు అట్లా వచ్చినప్పటికీ కూడా ఆయనకి మాక్సిమం ఓట్లు ఆడవాళ్ళే విపరీతంగా ఓట్లు వేస్తారమ్మ ఎందుకంటే శుక్రుడు అంతర్దశన వస్తుంది ఈ శుక్రుణ్ణి కంట్రోల్ చేయడం ఆడవాళ్ళని కంట్రోల్ చేసే ఆడవాళ్ళు ప్రపంచంలో ఉన్న ఆడవాళ్ళు అందరూ కూడా స్త్రీలందరూ కూడా శుక్రుడి ఆధీనంలో ఉంటారండి అందుకనే శుక్రుణ్ణి కలెక్టర్ అక్కడ ఆడుకుని ఉంటాడు ఆయన యొక్క అంతర్దశ నడుస్తుంది కాబట్టి వస్తుంది అయినప్పటికీ కూడా ఆ పార్టీ మటుకు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం చాలా కష్టం అండి ఎందుకంటే మహాదశ అంతర్దశ చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి బుధ మహాదశలో శుక్రుడి అంతర్దశ నడుస్తుంది కానీ ఇంకా నేను మహాదశ వచ్చినప్పుడు రాహు అండి ఆ రాహు కూడా ఈ సంవత్సరం అక్టోబర్ 30 నుంచి జన్మరాశిలోకి వెళ్ళిపోతున్నాడు 18 నెలలు ఉంటాడు ఆ మధ్యలోనే ఎలక్షన్స్ అయిపోతాయి కాబట్టి ఈ 2024 ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారికి నిరాశ అధికంగా కనపడుతుందండి మరి చంద్రబాబు నాయుడు గారు 2024 చివరి ఎలక్షన్ అవుతుంది ఒకవేళ నేను గెలిచి సీఎం అవ్వకపోతే నేను మళ్ళీ ఎలక్షన్స్ లో అయితే పోటీ చేయదలుచుకోవట్లేదు అనేది ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు మరి 2024 గెలవకపోతే ఆయన భవిష్యత్తు ఏంటి చంద్రబాబు నాయుడు గారికి పూర్ణ ఆయుష్ ఉండండి ఆ విషయంలో తిరుగులేదండి 2028కి ఈ యొక్క రాహు దశ వెళ్ళిపోతుందండి కాబట్టి 29 ఎలక్షన్కి ఆయన ప్రిపేర్ అవ్వచ్చండి బట్ 24 ఎలక్షన్ల మటుకు తెలుగుదేశం పార్టీకి అంత అధికారంలోకి వస్తుందన్న మటుకు ఏమాత్రం అవకాశాలు కనపడట్లేదండి అంటే మధ్యలోనే తెలుగుదేశంకి జనసేన యాడ్ అవడం కానీ లేదంటే ఇంకా ఈ మధ్య బాగా వినిపిస్తుంది ఎన్టీఆర్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారు తెలుగుదేశంలోకి వస్తే తెలుగుదేశం వచ్చేస్తుంది అన్నట్టు మాటలు వినిపిస్తున్నాయి జనసేన రావడం కానీ జూనియర్ ఎన్టీఆర్ రావడం కానీ ఏమైనా ఉపయోగపడుతుంది అంటారా జనసేన పార్టీ కానీ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళిద్దరు కలిసి తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసిన జూనియర్ ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసిన ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధికారానికి వచ్చే ప్రసక్తే లేదు దానికి కారణం వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన వ్యక్తిగతంగా ఆయన దశ బ్రహ్మాండంగా ఉండటమే నేను 2019 ఎలక్షన్లో కూడా ఈ యొక్క బుధుడిని ఆయన తీసుకొనే నేను వాళ్ళ సాక్షి ఛానల్లో లైవ్ ఇచ్చాను 100 నుంచి 110 సీట్లు ఖచ్చితంగా వస్తుంది వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుంది ఎందుకంటే లాస్ట్ ఇయర్ నేను ఉత్తరప్రదేశ్ ఎలక్షన్లో ఇచ్చాను నేను మీ సుమన్ ఛానల్ ఓపెన్ చేసుకొని చూసుకోండి ఉత్తరప్రదేశ్ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీకి 275 సీట్లు ఖచ్చితంగా వస్తాయని చెప్పాను 273 సీట్లు వచ్చాయి మొన్న మధ్యంతర ఎన్నికల్లో 2 సీట్లు వచ్చాయి 275 సీట్లు వచ్చాయా కాదా ఇండియాలో ఏ జ్యోతిష్ కూడా సీట్లు వస్తాయని చెప్పలే ఇది నా గొప్పతనం కాదు ఆ అమ్మవారి పూజ చేస్తాను మా భగవంతుడి అనుగ్రహం వెంకటేశ్వర అనుగ్రహం నేను 36 సంవత్సరాలుగా నేను లక్ష్మీ అమ్మవారికి అట్లా శుక్రవారం మా ఇంట అట్లా పూజ ఉంటుంది ప్రతి నిత్యం కూడా మా ఇంట్లో నిత్య పూజ ఉంటుంది 108 గాయత్రి జపం నేను చేస్తాను అది కాకుండా ఏ రోజుకి ఆ రోజు సోమవారం అంటే శివ సహస్రనామం మంగళవారం లలిత సహస్రనామం బుధవారం విష్ణు సహస్రనామం గురువారం ఓన్లీ గురువులనే నేను పూజ చేస్తాను దత్తాత్రేయుడు దక్షిణామూర్తి రాఘవేంద్ర స్వామి నవగ్రహాల్లో గురుగ్రహము దేవతల గురువు శుక్రగ్రహం రాక్షసుల గురువు ఇది కాకుండా ప్రతి నిత్యం కూడా నేను నవగ్రహ కవచాలు చేస్తాను చంద్రబాబు నాయుడు గారు మీరే అన్నారు ఇందాక ఎస్టాబ్లిష్డ్ అండ్ వెరీ హైలీ ఎడ్యుకేటెడ్ వెరీ ఇదంతా ఉన్నప్పుడు అయినప్పటికీ కూడా ఆయన ఎలక్షన్స్ లో గెలవడం కష్టమే అంట ఎంత చదువుకున్నా మీ జాతకంలో మీ లగ్నాధిపతి ఎంత బలంగా ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం మీకు పనిచేసేది మీకు నడిచే మహర్దశే మహర్దశ అనేది ఒక ట్రాఫిక్ సిగ్నల్ లాంటిది అనమాట ఒక రెడ్ లైట్ పడిపోయినప్పుడు ప్రధానమంత్రి కారు కానీ ముఖ్యమంత్రి కారు కానీ గవర్నర్ కారు కానీ రాష్ట్రపతి కారు కానీ ఖచ్చితంగా ఆగి తీరాల్సిందే ఈ మహర్దశని ఓవర్టేక్ అంతర్దశ కూడా చేయలేదు అందుకని మీరు గట్టిగా మాట్లాడితే మహర్దశ అంతర్దశ విదశ సూక్ష్మదశ ప్రాణదశ ఇట్లా 10 రకాలు ఉంటాయి ఇవాళ రేపు ఎవరు చూస్తున్నారండి కనీసంలో కనీసం జ్యోతిష్కునేవాడు లగ్న చక్రము నవాంశ చక్రం ఉన్నా చూస్తే కనీసం 60% ఫలితాలు పడతాయి బాగా ప్రాక్టీస్ చేయాలి ఎక్స్పీరియన్స్ ఉండాలి వేల జాతకాలు నేను చూశాను చెప్పాను కూడా నేను ఆంధ్రప్రభ ఎంత ఎలాంటి స్టాండర్డ్ పేపర్ 96 నుంచి 2004 ఉపద్రష్ట కామేశ్వర గారు జ్యోతిష్య శాస్త్ర పితామహుడు ఆయన తర్వాత నాకు అవకాశం ఇచ్చారు నేను రాశాను 4 సంవత్సరాలు ఆంధ్రప్రభకి పాఠకులు ప్రశ్న సమాధానాలు రాశాను గోచార ఫలితాలు కాదు
మా అమ్మాయి డాక్టర్ అవుతుందా, మా అమ్మాయి ఇక్కడ సెటిల్ అవుతుందా, విదేశాల్లో సెటిల్ అవుతుందా అంటే ఆ హారోస్కోప్ చూడాలి. 12 భావాలు చూసి నడిచే దశ అంతర్దశ గోచారాన్ని బట్టి నేను ఫలితాలు చెప్పేవాడిని. అంత ఉత్తరాలు వచ్చాయి నాకు బెంగళూరు నుంచి చెన్నై నుంచి కూడా నాకు ఆ రోజుల లోపల. జాతకం ఓకే సార్, మంచి చెడు అనేవి రెండు ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ లో ఉన్నారు, ఐ మీన్ ఆయన రాజకీయాల్లో ఉన్నారు, కానీ ఆయన భార్యకి అసలు రాజకీయాలతో సంబంధం లేదు. అలాంటప్పుడు అసెంబ్లీలో ఆవిడ్ని అపహేళన చేసి ఆవిడ గురించి మాట్లాడి బాగా ఇబ్బంది పెడితే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఏడుస్తూ మాట్లాడారు. సో చెడు మంచి అనే తేడాలు ఉంటాయి కదా, దాన్ని బట్టి జాతకం. ఇప్పుడు ఒకటే మాట చెప్తానమ్మా, 3 సార్లు ముఖ్యమంత్రి అయినాడు, మొత్తం కంబైన్ ఆంధ్రప్రదేశ్ లో 2 సార్లు అయినాడు, మొన్న రాష్ట్ర విడిపోయిన తర్వాత 2014లో అయినాడు. హైలీ క్వాలిఫైడ్, అసలు ఎలాంటి అడ్మినిస్ట్రేటర్ అంటే ఆయన హైదరాబాద్లో ఆయన ఇక్కడ కంబైన్ స్టేట్లో ఉన్నప్పుడు 9:30కి అట్లా ఆయన డ్యూటీకి వెళ్ళేవాడు అని చెప్తారు. 10 ఇంటికి ఎవరన్నా వస్తే ఇమీడియట్లీ యాక్షన్ తీసుకునేవాడు. నేను ఒక మన రచ్చబండ కార్యక్రమం లాంటిది ఒకటి నేను చూశాను, అతను ఒక జస్ట్ ఇట్లా కళ్యాణ చేసి చూస్తే అతను హార్ట్అటాక్ వచ్చి చచ్చిపోయాడు. అంత డిసిప్లిన్ పర్సన్, అంత ఇది. మరి మొన్న మేము కూడా చూసి బాధపడ్డాం, మరి అదే దశ అంతర్దశ అంటే. ఇప్పుడు ఎంత మంచివాడు అనేది కాదమ్మా, ఆ నడిచే యొక్క మహద్దశ అనేది వ్యతిరేకంగా ఉన్నప్పుడు మన ప్రాణ స్నేహితులే, మన కుటుంబ సభ్యులే మనకి శత్రువులు అయిపోతారు. మరి అదే మరి దశల్లో ఉన్న గొప్పతనం అనమాట. మరి ఇదే మరి జగన్మోహన్ రెడ్డి 18 నెలలు జైల్లో ఉన్నాడు, మళ్ళీ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయనకు ఓటు వేయకూడదు, మరి రాత్రి తెల్లారగట 2 గంటలు 3 దాకా లైన్లో నిలబడి మరి 150 ఎమ్మెల్యేలను గెలిపించారంటే, నేను ముందే తెలంగాణలో హైదరాబాద్లో 60 ఏళ్ళు బట్టి ఉంటాను, నాకు సంబంధం లేదు. మరి అక్కడ ప్రజలే కదమ్మా గెలిపించింది, మరి వాళ్ళు ఆలోచించాలి కదా, అదే జైల్లోకి వెళ్ళాడు మరి ఈయనకి ఎందుకు అని ఓటు వేయాలని. మరి ఎందుకు ముఖ్యమంత్రి అయ్యాడంటే నడిచే మహద్దశ, బుధ మహద్దశ. దశ అనేది అనుకూలంగా ఉందనుకోండి ఎవడాపలేడు. మరి అంత మంచి మరి ఎన్టీ రామారావు గారు లాంటి మంచి వ్యక్తిని ప్రపంచంలో చూశారండి, అనం పేర్లు అనవసరం. ఆయనకే మరి వెన్నుపోటు పొడిచారంటే మరి ఆయన దశ అండి. మరి శుక్రమహాదశ మరి 83లో ఆయనకి శుక్రమహాదశ బిగినేది ఎన్టీ రామారావు గారికి, 83 నుంచి ఆయనకి 2003 దాకా నడిచింది. మరి 83 నుంచి 93 దాకా ఆయన 4 సార్లు ఆయన ముఖ్యమంత్రి అయినాడు. ఎందుకంటే తులా లగ్నానికి శుక్రుడు మొదటి 10 సంవత్సరాలు యోగం చేస్తాడు, లగ్న అష్టమాధిపతిగా. అష్టమాధిపతి అయిన శుక్రుడు ఏం చేశానికి ఇలా సప్తమ స్థానంలో ఉన్నాడు, మార్గస్థానంలో లగ్నాన్ని చూస్తున్నాడు. అప్పుడు ఏమైందానికి శుక్ర మహాదశలో ఈ గురువు అంతర్దశ వచ్చిందండి. దాన్ని బేస్ చేసుకొని 93 నుంచి 96 మధ్యలో ఆయనకి శుక్ర మహాదశలో గురువు అంతర్దశ వచ్చింది. గురువు అతి పాపి అండి ఆ లగ్నానికి, తులా లగ్నానికి. తృతీయ షష్టాధిపతి లగ్నంలో ఉండి సప్తమ స్థానం మార్గస్థానాన్ని చూస్తున్నాడండి. కాబట్టి ఆ సమయంలో ఆయన కాలం చేయటం జరిగిందన్నమాట. మరి అంత మంచి మనిషికి కూడా మళ్ళీ మరి నాదెళ్ల భాస్కర్ రావు గారు వెన్నుపోటు పోచారు. అంత దశలో అనేది అనుకూలంగా లేనప్పుడు మనిషికి ఆ కష్టాలు పడే దాన్ని ఏమంటారు దశ అంటే ప్రారబ్ధ కర్మ అంటారమ్మా. ఇది గత జన్మలో మనం చేసుకున్నది, ఈ జన్మలో చేసుకుంది కాదు. ఈ జన్మలో చేసుకుంది మనం ఏదో ఇవాళ మంచి పూజలు చేస్తే పొద్దున పోగొట్టుకోవచ్చు, కానీ ప్రారబ్ధ కర్మ అనేది గత జన్మలో మనం ఆల్రెడీ చేసేసాం. ఆ చేసేసిన కర్మకి ఖచ్చితంగా మరి జన్మలో మనిషి ఆ బాధను అనుభవించాలి. మీకు ఉదాహరణ చెప్తాను, మరి మహాభారతంలో మరి మన అర్జునుడి కుమారుడు అభిమన్యుడు మరి ఉత్తరకి వివాహం 7వ నెల, మళ్ళీ 7వ నెల మరి ఆ అమ్మాయికి గర్భవతిగా ఉన్నప్పుడు వైభవం వచ్చింది, మరి అభిమన్యుడు చనిపోయాడు. మరి అది ప్రారంభ కర్మ కాదా? మరి ద్రౌపదికి వస్త్రాలు ఇచ్చిన కృష్ణుడికి మరి ఉత్తర వైభవం వస్తుందని చెప్పి కృష్ణ పరమాత్మకు తెలియదా? ఆయన ఎందుకు మధ్యలో రాలేదు అంటే ఆ ప్రారబ్ధ కర్మ అనుభవించాలి. మనం చంద్రబాబు నాయుడు గారి విషయంలో కూడా అదే జరిగింది. అది గత జన్మని ప్రతి జీవి కూడా అనుభవించక తప్పదమ్మా. కాబట్టి ఏంటంటే లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే మటుకు ఈసారి పోరాటం భీకరంగా ఉంటుంది తెలుగుదేశానికి, వైఎస్ఆర్సీపీకి. కానీ ఇద్దరి మహాదశలు కంపేర్ చేస్తే మటుకు జగన్మోహన్ రెడ్డి గారి దశ బాగుంది, అంతర్దశ బాగుంది. ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ మంత్ 2023 ఏప్రిల్ 23 గురువు మారుతున్నాడు. ఆ మారే గురువు జగన్మోహన్ రెడ్డి గారికి చాలా బాగుంటుంది. గురువు లాభస్థానంలోకి వస్తున్నాడు 11 ఏంటి, చంద్రబాబు నాయుడు గారికి ద్వితీయంలోకి వస్తుంది. కానీ ఏంటంటే మహద్దశల్లో తేడా ఉందన్నమాట. ఆ మహద్దశని బట్టే మనం ఫలితాలు చెప్పాలన్నమాట అండి. ఓకే, 2024 ఏం జరిగినా ఏది ఎలా పోరాడినా సరే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారంలోకి వచ్చే ప్రసక్తి లేదు. 2029 మళ్ళీ ఛాన్స్ ఉంది
అని అయితే కళానిధి రాంబాబు గారు తెలియజేశారు. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం, అంతవరకు సెలవు.